పల్లెటూరే పిల్లగాడ పసులు గాసే మనగాడ పాలు మరచి ఎన్నాళ్ళయిందో సాయి కుమార్ నోటి వెంట పాట మొదలైందంటే చాలు తోటి విద్యార్థులు టీచర్లే కాదు ఊరి జనమంతా ఆ బాలుడు చుట్టూ చేరిపోతారు. బడిలో టీచర్లు చెప్పే పాఠాలే తప్ప మరో ప్రపంచం తెలియని సాయి కుమార్ బాల్యంలోనే జానపదాలు తత్వాల్ని నేర్చుకున్నాడు. ఇప్పుడు అవలీలగా పాడుతున్నాడు. సాయిలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించిన తాటికుంట హై స్కూల్ టీచర్ లక్ష్మీనారాయణ ఆ విద్యార్థిని ప్రోత్సహించాడు. మాకు కండ్లో కన్నీళ్ళు వచ్చినాయి. ఏ విధంగా కన్నీళ్ళు వస్తా అంటే, అరే తల్లి తండ్రి ఒక సైడ్ ఉన్నారు, ఈ పిల్లలు ఇద్దరు వండుకొని తిని చదువుతున్నారంటే మాకు చాలా బాధ అనిపించి, ఒకవైపు బాధపడుతున్నప్పటికీ కూడా ఈ విద్యార్థుల యొక్క కష్టాలు ఆ పాట చూస్తే ఆ విద్యార్థి మాకు చాలా ఆనందం అనిపించేది. కవి అవని శ్రీకృషితో సోషల్ మీడియా ద్వారా సాయి కుమార్ ప్రతిభ రాష్ట్రం నలుమూలలకు పాకింది. రాష్ట్ర స్థాయి పాటల పోటీల్లో సాయి మొదటి బహుమతి సాధించాడు. జాతీయ స్థాయి పాటల పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు. మూడు నాల ముచ్చటకై భూమి పైకి వస్తివమ్మ, పాపాలు ఎన్నో చేస్తివే, ఓ మాటి బొమ్మ ముక్తి నీకు ఎట్లా దొరుకునే. సంగీతంలో ఓనమాలు తెలియని ఈ బాలుడి పాటలు విన్నవారంతా ఆశ్చర్యపోతున్నారు. సాయి నోటి వెంట పలికిన జ్ఞానికే ఎరుక అన్న పాట ఎంతో మంది మేధావులను ఆలోచనలు పడేసింది. ఇదంతా నానానికి ఒకవైపు మాత్రమే. సాయి పాటలో ఎంత మాధుర్యం ఉందో, జీవితంలో అన్ని కష్టాలున్నాయి. సాయి కుమార్ పుట్టుకతోనే అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. వయసు పెరుగుతున్నా సాయి నోట పాట కాదు కదా మాట కూడా రాలేదు. నాలుగేళ్లు నిండిన ఆ బాలుడికి మాటలు రాకపోవటంతో తల్లిదండ్రుల్లో ఆందోళన రెట్టింపైంది. తమ పిల్లవాడు నోరు తెరిచి మాట్లాడాలని, తిరగని హాస్పిటల్ అంటూ లేదు, మొక్కని దేవుడూ లేడు. ఊళ్ళో ఆంజనేయస్వామి ఆలయంలో భజనలు జరిగితే తండ్రి ధనుంజయ్ తన కుమారుడు సాయిని తీసుకెళ్లేవాడు. బాబుని అట్లే ఆంజనేయుని గుడి దగ్గరకే టెంపుల్కి తీసుకొని పోతుంటే మా బాబుకి అట్లే రంగరంగ చిన్న మాటలు వచ్చినాయి సార్ టెంపుల్. అట్లే అరే నీ దానిగున బాగుంది, భజన పాటలు పాడతావు, నీకు మంచిగా నేర్పిస్తారా అంటే పాడితే పలాని పిలాడ అని పేరు వస్తుంది సాయి మనకి. అంటే సర్లే నాన్న అంటే పాడంగ మంచిగా వచ్చినాయి సార్ పాటలు. వైద్యం కోసం ఆసుపత్రుల్లో లక్షలు ఖర్చయ్యాయి. సాయి తండ్రి ధనుంజయ్కి ఆస్తిపాస్తులు లేవు. ఉన్న ఎకరా భూమి లిఫ్ట్ కింద మునిగిపోయింది. కౌలు వ్యవసాయం అచ్చిరాలేదు. అనారోగ్య సమస్యలు కుటుంబాన్ని వెంటాడాయి. బతుకు తెరువు లేక అప్పుల బాధ తాళలేక ధనుంజయ్ దంపతులు తమ ఇద్దరు పిల్లల్ని ఇంటి దగ్గరే వదిలి పట్టణానికి వలసబాటు పట్టారు. చిన్నపాటి రేకుల గదిలో ఈ పిల్లలు నివసిస్తున్నారు. భవన నిర్మాణ కూలీలుగా పనిచేస్తూ చేసిన అప్పుకు వడ్డీలైనా కట్టాలన్న ఆలోచనతో తమ ఇద్దరు పిల్లల్ని ఇంటి వద్దే వదిలి వలస జీవితాన్ని గడుపుతున్నారు. ఆ పిల్లలే ఇంట్లో వంట చేసుకుని, రోజు బడికి వెళ్లి చదువుకుని, సెలవు దినాల్లో కూలీ పనికి వెళ్తున్నారు ఈ చిన్నారులు. వచ్చే కూలీ డబ్బులే వారం రోజుల ఆకలిని తీర్చేది. అమ్మా నాన్న తమకు దూరంగా ఉన్నారన్న బెంగ, తమ కోసం చేసిన అప్పులు తీర్చటానికి వలస వెళ్లారని తమను తాము ఓదార్చుకుంటున్నాయి ఈ పసి మనసులు. ఉబికి వచ్చే దుఃఖాన్ని సైతం దిగమింగుకొని భవిష్యత్తుపై కలలుగంటూ సమస్యలపై పోరాటం చేస్తున్నారు. మా అమ్మ వాళ్ళు వలసపోవడానికి కారణం అప్పులే. మా అమ్మ వాళ్ళని ఎప్పుడైనా కలవాలనుకున్నా కూడా మా అమ్మ వాళ్ళు వచ్చి కలవనికుండదు.
ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు సాయి గాన ప్రవాహాన్ని అడ్డుకోలేకపోయాయి బాలసుబ్రహ్మణ్యం అంతటి గాయకుడు కావాలన్నది సాయి కుమార్ ఆకాంక్ష అయితే సమాజానికి ఎప్పుడైతే ఒక గాయకుడు అవసరమో ఎప్పుడైతే ఒక కవి అవసరమో తనకు తాను తయారు చేసుకుంటదంట మేము రోజు స్కూల్ కు వెళ్ళేవాళ్ళం మా నాన్న మా అమ్మ వలసపోయినారు హైదరాబాద్ కు నేను అక్కనే ఇన్న ఉంటున్నాం మాతో పాటు మా పెద్దన్న వాళ్ళుగానే ఉంటున్నారు ఇలాగే నేను అక్క ఉండుకొని స్కూల్ కు వెళ్తూ ఉండేవాళ్ళం ఇలాగే నేను ఒక 4 ఇయర్స్ కింద నాకి హెల్త్ ప్రాబ్లం ఉండేది హెల్త్ ప్రాబ్లం అంటే అనుకోలేదు ఆ హెల్త్ ప్రాబ్లం వస్తుందని అయితే సడన్ లో వచ్చేసింది ఆ హెల్త్ ప్రాబ్లం చేతులు కాళ్ళు నడచనిక రాక మాటలు రాకుండా సార్ ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఆ కుటుంబాన్ని వెంటాడుతుంటే తల్లిదండ్రులు వలసబాట పట్టి కుటుంబానికి పిల్లలకు దూరంగా ఉంటున్నారు అయితే ఒక చిన్న ఇంట్లో నివసిస్తున్నటువంటి వీరికి ఖచ్చితంగా ప్రభుత్వ సహకారం అయితే తప్పనిసరిగా కావాలని వాళ్ళంతా కోరుకుంటున్నారు దీంతో పాటు తనను గనక ప్రోత్సహిస్తే ఒక మంచి భవిష్యత్తులో ఒక మంచి గాయకునిగా బాలసుబ్రహ్మణ్యం స్ఫూర్తితో మంచి గాయకునిగా కావాలని కలలు కంటున్నాడు సాయి కిరణ్ ఆశలు నెరవేరాలని మనం కోరుకుందాం బొమ్మ